లోకల్ కిచెన్ సహ సమర్పణ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ మెగా బెనిఫిట్ ఆఫర్ ఇప్పుడు 3 కాదు 4 ఉచిత బహుమతులు పొందండి తీపి పురుపు వదన చేదు శరకు చురు హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లోకల్ కిచెన్. ఈ రోజు మన లోకల్ కిచెన్ కి కుక్కరీ స్పెషలిస్ట్ జయప్రద గారు వచ్చారు. మరి ఆవిడ స్పెషల్ ఐటమ్స్ ఏం నేర్పుతున్నారో అడిగి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ హర్. హలో జయప్రద గారు. హలో అండి, హౌ ఆర్ యు? బాగున్నాండి. మరి ఈ రోజు మీరు లోకల్ కిచెన్ లో మా వ్యూయర్స్ కి స్పెషల్ ఐటమ్స్ ఏం నేర్పుతున్నారు? రెండు నేర్పుతున్నానండి. ఒకటేమో గ్రేవీ క్యాప్సికమ్ అండి, ఇంకోటేమో అరటి తోట చిత్రాన్నం. ఈ రోజు జయప్రద గారు రెండు స్పెషల్ ఐటమ్స్ మనకు నేర్పుతున్నారండి, క్యాప్సికమ్ గ్రేవీ, అరటి పూజ చిత్రాన్నం. మరి జయప్రద గారు ముందుగా ఐటమ్ చేస్తున్నారండి? క్యాప్సికమ్ గ్రేవీ చేస్తాను. క్యాప్సికమ్ గ్రేవీ. మరి క్యాప్సికమ్ గ్రేవీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్తారా? తప్పకుండా చెప్తాను. ముందర మనకి ఏంటంటే క్యాప్సికమ్ కావాలి, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, చింతపండు గుజ్జు, నాలపొడి, నువ్వుల పొడి, మిరియాల పొడి, పసుపు, ఇంగువ, ఇదేమో గరం మసాలా, ఉప్పు. మరి తయారు చేద్దామా? తప్పకుండా తయారు చేద్దాం. కళాయి పెట్టి కొంచెం నూనె వేయండి. ముందర చాలండి. ఆ మాత్రం నూనె వేసుకున్నాక మనం ఫస్ట్ ఏం చేయాలంటే నూనె కాగుతుంది, నూనె కాగాక ఈ క్యాప్సికమ్ అందులో వేసుకోవాలి ఫస్ట్. అంటే క్యాప్సికమ్ మనం ఇలాగ కాయ కాయ, అంటే కాయ కాదు, ఈ కాయని ఇట్లా మనం కట్ చేసుకున్నాం అనమాట. అట్లా కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది అనమాట, ముక్కలు ముక్కలు కాకుండా. ఈ క్యాప్సికమ్ గ్రేవీ అనేది అంటే ఏంటి? మనకి గ్రేవీగా వస్తుందా? గ్రేవీ వస్తుందండి. దేంతో తీసుకుంటాం మనం? రైస్ తోనా, రోటీతో? ఇది రోటీతో తీసుకోవచ్చు, రైస్ తోటి తీసుకోవచ్చు, ఎలా తీసుకున్నా బాగానే ఉంటుంది. నూనె కాలిందండి, కాగిందండి. ఇప్పుడు క్యాప్సికమ్ ఇందులో వేసుకుందాం. ఈ క్యాప్సికమ్ ఇట్లా వేసుకుంటే బాగుంటుంది అనమాట, చూడడానికి బాగుంటుంది. మగ్గనివ్వాలి ఒక్క నిమిషం, ఎందుకంటే క్యాప్సికమ్ మగ్గింది అనుకోండి ఇంకా అంతా పని తొందరగా అయిపోతుంది అనమాట. మొక్కలు మగ్గడమే ఆలస్యం అవుతుంది అనమాట, రెండు నిమిషాల్లో అవుతుంది. కానీ దీని మీద ఒక చిన్న మూత పెట్టుకుంటే తొందరగా మగ్గిపోతుందండి మనకి. ఒక్క నిమిషం చితపట్లాడుతుంది, ఎందుకంటే దాంట్లో ఇది మిర్చికి సంబంధించిందే కదా క్యాప్సికమ్ అంటే. అది దీంట్లో ఏంటంటే మనకి గింజలు అవి ఉంటాయి కదా, కొందరు ఆ గింజలు తీసేసి చేస్తారు. కానీ ఆ గింజలు తీసేస్తే మనకి కారం అనేది ఉండదు, ఇంకా బాగా మాలే చప్పగా ఉంటుంది. కాబట్టి గింజలు తీయకుండా చేసుకుంటే క్యాప్సికమ్ చప్పగానే చప్పగా ఉంటుంది. కొంచెం గింజలు ఉంటే ఇంకొంచెం బాగుంటుంది అనమాట చూడడానికి. ఇప్పుడు కొద్దిగా ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టేసేసాను, మూత పెట్టేసేయండి. ఒక 2 మినిట్స్ కాగానే అది కొంచెం కరపచ్చిగా, పూర్తిగా మగ్గక్కర్లేదు, కొద్దిగా మగ్గితే చాలు. ఈ క్యాప్సికమ్ గ్రేవీ అనేది ఇక్కడ డిష్ అండి, లేదంటే మీ అంతా మీరు ఓన్గా? నా అంతా నేను ఓన్గా చేస్తున్నాను. నేను సహజంగా ఎక్స్పెరిమెంట్ చేస్తుంటాను, ఇంట్లో అన్ని చేసి చూసుకుంటా ఇది ఎలా ఉంది, టేస్ట్ బాగుందా లేదా, టేస్ట్ బాగుంటే అప్పుడు మళ్ళీ మనం అందరికీ చెప్పుకోవచ్చు అని చెప్పేసి అనమాట. ఇప్పుడు మగ్గిందండి. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం సిమ్లో పెట్టి చింతపండు గుజ్జు వేసుకుంటాం. ఆ ప్రపోర్షన్ అంటే ఒక 3 కాయలకండి కనీసం అంత చింతపండు పడుతుంది, అంత చింతపండు పడుతుంది. అది ముందరే మనం పిండి పెట్టేసుకొని ఒక చుక్క నీళ్ళు వేయండి, నీళ్ళు వేయండి. ఎందుకంటే చింతపండు గుజ్జు కనుక కొంచెం గట్టిగా ఉంటే నీళ్ళు వేస్తే తొందరగా ఉడుకుతుంది అన్నమాట. ఇంకా కొంచెం వేయండి బస్. ఇప్పుడు మనం ఉప్పు కూడా వేసుకున్నాక మూత పెట్టుకుందాము. ఉప్పు వేసుకుంటే ఏమవుతుందంటే దానికి ముక్కలకు బాగా ఉప్పు పడుతుంది అన్నమాట. మీరు ఇంతే చింతపండు తీసుకున్నారు కదా? అంతేనండి. ఇప్పుడు మూత పెట్టేసేయండి, ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకుంటే ఆ ముక్కలు దాంట్లో మగ్గుతాయి అన్నమాట. ఇందులో అంటే చింతపండు గుజ్జులో మగ్గడానికి ఒక 5 నిమిషాలు పడుతుంది అండి.
ఐదు నిమిషాల్లో అది మగ్గిపోతుంది. మగ్గిపోయిన తర్వాత అప్పుడు మనం మిగతా మసాలా వేయాలన్నమాట, అప్పుడు దాని టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం క్యాప్సికమ్ గ్రేవీ తయారు చేస్తున్నాం కదండి, ఈ చింతపండు గుజ్జులో క్యాప్సికమ్ మగ్గాలి. ఈలోగా చిన్న బ్రేక్ తీసుకుందాం. Take a break. Welcome back after the break. మనం ఇప్పుడు క్యాప్సికమ్ గ్రేవీ తయారు చేస్తున్నాం కదండి, నూనె కాగిన తర్వాత అందులో క్యాప్సికమ్స్ కొద్దిగా ఫ్రై చేసి చింతపండు గుజ్జు పసుపు ఉప్పు వేసి దాన్ని మనం ఇప్పుడు కొద్దిగా బాయిల్ చేస్తున్నాము. ఎంతవరకు కుక్ అయిందో చూద్దాం. జయప్రద గారు చూసారా కాంతి గారు ఎట్లా వచ్చేసిందో. ఇప్పుడు ముందర మనం పల్లీ పొడి వేసుకుందాం. ఈ పల్లీ పొడి మనం పల్లీలో ఫ్రై చేసాం, పల్లీ ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకున్నాను. దీనికే మనం తొక్కులు తీసే పని అట్లా ఏం లేదండి, పల్లీలు అట్లాగే యాజ్ ఇట్ ఇస్ గా చేయాలి. పొట్టు తీయలేదు మనం, పొట్టు తీయక్కర్లేదు. సినపప్పల్ని ఫ్రై చేసి మనం పొడి చేసుకుందాం. పొడి చేసుకుందాం. ఇదేమో నువ్వుల పొడి అండి. నువ్వులు కూడా ఫ్రై చేసాను. నువ్వులు ఫ్రైడ్ చేసి ఫ్రై చేస్తేనే మీకు ఈ స్మెల్ వస్తుంది. ఫ్రై చేయకపోతే ఇటువంటి స్మెల్ రాదు. అసలు పచ్చి నువ్వులు వేస్తే స్మెల్ రాదు, మంచి స్మెల్ రాదు. ఇప్పుడు మనం విడిగా ఏం కారం ఏం వేయటం లేదు. దాని గురించి ఏంటంటే మనం మిరియాల పొడి వేసుకుంటున్నాం అండి. మిరియాల పొడి ఏంటంటే కొంచెం ఘాటు వస్తుంది, స్పైసీగా ఉంటుంది, ఘాటు వస్తుంది. ఇప్పుడు వెంటనే ఏం చేయాలంటే గరం మసాలా. గరం మసాలా మీరు ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నారా? నేను ఇంట్లో ప్రిపేర్ చేస్తానండి. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇది ఉడికే లోపల చిన్న బాండి ఒకటి పెట్టుకుందాం అండి. తిరగమాత తీసుకోవాలండి. ఓకే, ఇది ఇప్పుడు ఉడుకుతూ ఉండాలి కదా, పక్కన షిఫ్ట్ చేయనది. షిఫ్ట్ చేసి పక్కన ఉడికించుకుంటూ ఇప్పుడు ఈ బాండి దాని మీద పెట్టుకుందాం. ఇది ఇట్లా ఉడుకుతోంది కదండి, ఇది ఉడుకుతున్నప్పుడు మనం తిరగమాత తీసుకోవాలి, బాండి తీసుకోవాలి. ఇప్పుడు దీని మీద బాండీ పెట్టుకొని నూనె వేసుకోవాలండి. ఉంటుందండి, మనం ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు. ఎందుకంటే చింతపండు ఆల్రెడీ ఉడుకుతూ ఉంటుంది కదా, దాంట్లో ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా బయట ఉన్నా కూడా పాడవుతుంది. ఇప్పుడు మనం ఇందులో మినప్పప్పు వేసుకుందామండి. ఇది కాగింది. కొందరు తిరగమాత కూడా వెయ్యరు, వేయకపోయినా బాగుంటుంది. మనం శనగపప్పు మినప్పప్పు వేసాను. ఇప్పుడేమో ఆవాలు వేస్తున్నాను. ఆవాలు తొందరగా చిటపట్లాడతాయని లాస్ట్కి వేస్తాను అనమాట. నేను ఇప్పుడు ఇంగు వేసుకోవాలండి దాంట్లో. ఇంగు ఏంటంటే లాస్ట్లో వేస్తే మంచి స్మెల్ ఉంటుంది అనమాట, సువాసన వస్తుంది. ఇంగు ముందర వేసేస్తే వాసన పోతుందండి, అందుకోసం లాస్ట్లో వేసుకోవాలి. అది ఆపేసేయండి, ఇంకా అయిపోయింది ఆపేసేయండి. ఇది ఆపేసేసిన తర్వాత ఇవి మనం వేసుకున్నాం అనుకోండి, సరే గ్రేవీ రెడీ అయిపోయింది. అయిపోయింది కదండి, స్టవ్ ఆఫ్ చేయమంటారా? స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం అండి. సర్వ్ చేసుకోవడమేనా? సర్వ్ చేసుకోవడమేనండి. అంటే దీని మీద కొంచెం మనం కొత్తిమీర వేసుకుంటే కొంచెం సువాసన ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఇందాక మనం కట్ చేయకుండా ముక్కలు వేసాం కదా, అవన్నీ ఎట్లా విడిపోయినాయి చూసారు కదా. అదే క్యాప్సికమ్ చేసాము. అదేంటంటే మనం కట్ చేసి కట్ చేయకుండా వేయబట్టి ఇట్లా ఈ మాత్రం వచ్చింది. మామూలుగా అయితేనేమో అవన్నీ మిక్స్ అయిపోయి. ఇప్పుడు దీని మీద ఏంటంటే చక్కగా ఇట్లా కొత్తిమీర వేసేసుకుని గార్నిష్ చేసుకుంటే చూడడానికి అందంగా ఉంటుంది, తినడానికి రుచిగా ఉంటుంది. రెండు కొత్తిమీర ముందర వేసేస్తే కలిసిపోయి
ఆ స్మెల్ అంతా పోతుంటుంది. ఇప్పుడైతే క్యాప్సికమ్ గ్రేవీ రెడీ అయిపోయిందండి. ఎక్సలెంట్ అండి, చాలా మంచి డిష్ నేర్పారు మీరు. అన్నిట్లోకి తినొచ్చుది. చూసారు కదండి క్యాప్సికమ్ గ్రేవీ ఎలా తయారు చేయాలో. దీన్ని రోటీతో కానీ రైస్తో కానీ సర్వ్ చేయొచ్చు. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. క్యాప్సికమ్ గ్రేవీ తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. గ్రేవీ క్యాప్సికమ్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: క్యాప్సికమ్, మినప్పప్పు, పల్లీ పొడి, నువ్వుల పొడి, శనగపప్పు, చింతపండు గుజ్జు, ఆవాలు, కొత్తిమీర, ఉప్పు, పసుపు, ఇంగువ, గరం మసాలా పొడి, మిరియాల పొడి. క్యాప్సికమ్ గ్రేవీ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి దానిపైన కడాయి పెట్టి అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత కట్ చేసిన క్యాప్సికమ్ వేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అందులో చింతపండు గుజ్జు, చిటికెడు పసుపు, ఉప్పు, కొంచెం నీళ్లు పోసుకుని కలిపి మూత పెట్టి ఆ గుజ్జులో క్యాప్సికమ్ ని ఉడకనివ్వాలి. క్యాప్సికమ్స్ ఆ గుజ్జులో బాగా ఉడికిన తర్వాత పల్లీల పొడి, నువ్వుల పొడి, గరం మసాలా, మిరియాల పొడి వేసి కలిపి కొంచెం సేపు కుక్ చేయాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో కొంచెం నూనె వేసి నూనె కాగిన తర్వాత అందులో పోపు దినుసులు అంటే శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఇంగువ ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని ఉడుకుతున్నటువంటి ఆ గ్రేవీలో వేస్తే క్యాప్సికమ్ గ్రేవీ తయారవుతుంది. క్యాప్సికమ్ గ్రేవీ ఎలా తయారు చేయాలో చూసారు కదండి. మరి మా నెక్స్ట్ ఐటమ్ అరటి ఊచ చిత్రాన్నం. అది నేర్చుకోబోయే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. Take a break. Local kitchen. Welcome back after the break. మన నెక్స్ట్ ఐటమ్ అరటి ఉచ చిత్రాన్నం. అది ఎలా తయారు చేయాలో జయప్రద గారిని అడిగి తెలుసుకుందాం. జయప్రద గారు, మన నెక్స్ట్ ఐటమ్ అరటి ఉచ చిత్రాన్నం కదండి. మరి అరటి ఉచ చిత్రాన్నం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్తారా? తప్పకుండా చెప్తా అండి. అన్నము, అరటి ఉచ, కరేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, పచ్చిమిర్చి, చింతపండు గుజ్జు, పసుపు, ఇంగువ, శనగపప్పు, మినప్పప్పు, ఇవన్నీ కావాలి మనకి. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఒక గిన్నె పెట్టుకుందాం ఫస్ట్. ఓకే, స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి. అంటే గిన్నెలో ముందర నీళ్లు పోసుకొని ఆ నీళ్ళల్లో అరటి ఊచి ఉడకబెట్టుకోవాలి ఫస్ట్. ఎక్కువ నీళ్ళు అవసరం లేదు, చాలండి. చాలండి. ఇప్పుడు ఇదేంటి చూసారా, అరటి ఊచి ఇట్లా చిన్నగా తరుక్కోవాలి మనం. సన్నగా రౌండ్గా ఉంటుంది, తరుక్కోవాలి. అది కూడా మజ్జిగలో తరుక్కోవాలి. మజ్జిగలో ఎందుకని? నల్లబడుకుంటాం. అరటి ఊచ నల్లబడే స్వభావం. ఇప్పుడు అరటికాయ చూడండి, నల్లబడుతుంది, చేతులకి నల్లగా అంటుకుంటుంది. అందుకోసం మజ్జిగలోకి తరుక్కోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఏంటంటే మనం దీంట్లో వేసేసుకోవాలి. మీరు వేస్తారా? వేసేయండి. ఈ అరటి ఊచ మనకి మార్కెట్లో మార్కెట్లో దొరుకుతుందండి, కానీ చాలా కాస్ట్లీ. అది ఏంటంటే సంవత్సరానికి ఒకసారే వస్తుంది అన్నమాట. ప్రతి అరటి చెట్టుకి వస్తుంది. చాలా మందికి అరటి ఊచతో కూరలు ఇవన్నీ తెలియవు. తెలియవు. నేనైతే చాలా రకాలు చేస్తానండి ఇంట్లో అరటి ఊచతోటి, ఎందుకంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా మంచిది. ఇప్పుడు అరటి ఊచలో కొంచెం మనం ఉప్పు వేసుకుందాం ముందర కొద్దిగా, ఎందుకంటే తొందరగా ముక్క మెత్తబడుతుంది అన్నమాట. ముక్కకు కూడా ఉప్పు పడుతుంది. తర్వాత పసుపు వేసేసుకొని ఉప్పు పసుపు వేసేసి బాయిల్ బాయిల్ చేస్తాం. మూత పెట్టండి. మూత పెట్టేసాను. ఇప్పుడు ఏంటంటే ఈ పక్కన మనం ఖాళీగా ఉన్నాం కదా, ఇక్కడ అందుకోసం ఈ పక్కన ఏం చేద్దాం అంటే ఒక బాండీ పెట్టుకుందాం త్వరగా అవడానికి. ఇలాగే చేసుకోవాలండి. అప్పుడు రెండు పనులు అవుతూ ఉంటాయి, చకచక అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఈ బాండీలో మనం నూనె వేసుకోవాలి కొంచెం. ఇప్పుడు మనం పోపు వేస్తామండి. పోపు వేసుకుంటామండి. చాలండి, దీనికి మరీ ఎక్కువగా నూనె పట్టాలి అవసరం లేదు. ఎందుకంటే మామూలుగా పులిహోరకి ఎక్కువగా వేస్తూ ఉంటారు, అవసరం లేదు అంతగా.
ఇవాళ రేపు నూనె తగ్గించు తగ్గించు అని చెప్తున్నా. ఈ రైస్ మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఆల్రెడీ నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే తొందరగా అయిపోవడానికి రైస్ బాయిల్ చేసి పెట్టేసేసుకుంటే ఈ రైస్ మనం దాంట్లో కలిపేసుకోవచ్చు. ఇప్పుడు శనగపప్పు వేస్తానండి. ముందరగా శనగపప్పు ఏంటంటే కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్. శనగపప్పు ఆవాలు పోపు అంటేనే మన ఆంధ్రాలో అందరికీ తెలుసు, శనగపప్పు మినపప్పు ఆవాలు. అవి వేయండి, అది వేయండి, మనకి పోపే లేదు. ఇది మాత్రం కాస్త ముక్కలు చేసి వేసుకుందాం అండి. ఇట్లా రెండు రెండు ముక్కలు వేసుకుందాం అనుకోండి, కారం పడుతుంది, కారం పడుతుంది అనమాట. దానికి మనం వేరే విడిగా కారం వేయటం లేదు కదా, ఇదే కారం దానికి. పిల్లలుగా ఇలా చిత్రాన్నాలు మనం విడిగా కారం కారం వేయం కదా. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వాటికే సరిపోతుంది. కలపాలండి, అక్కర్లేదండి, అది మగ్గిపోతుంది ఒక్క రెండు మంది. ఇది అయిపోయే లోపల అది మగ్గుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఇంగు వేసుకుందాం. పోపు అయిపోయింది కదా, ఇప్పుడు చింతపండు గుజ్జు. ముందర చింతపండు గుజ్జు కంటే కూడా ముందర మనం ఎండుమిర్చి వేసుకుందాం, పచ్చిమిర్చి వేసుకుందాం. ఎందుకంటే పచ్చిమిర్చి కూడా ఒక్కసారి వాడినాయి అనుకోండి బాగుంది. అది కూడా మనం ఏం చేసామంటే పచ్చిమిర్చిని ఇట్లా చీలికలు చేసి వేసి పెట్టాం అన్నమాట. ఇప్పుడు మనం చింతపండు గుజ్జు వేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే దీనికి తగినంత ఉప్పు వేసుకోవాలి. పోపు వేసాక పచ్చిమిర్చి కూడా పచ్చిమిర్చి చింతపండు గుజ్జు వేసాము, ఉప్పు వేసాము, ఉప్పు వేసుకున్నాం. ఉప్పు వేసుకున్నాక దీంట్లోనే పసుపు మనం వేసుకోవాలి. ఈ పసుపు ఏంటంటే మనకి కలర్ వస్తుంది, ప్లస్ అన్నిటికి బాగుంటుంది, చూడడానికి కూడా మంచిది కదా, యాంటీబయాటిక్, యాంటీబయాటిక్ కదా, చూడడానికి కూడా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత కరివేపాకు. సరే ఉడికిపోతుందనే ఇప్పుడు కరివేపాకు. కరివేపాకు ముందర వేస్తే చిటపట్లాడిపోతుంది, అందుకోసం తర్వాత వేస్తాం. ఉడకాలి అది, ఇంకొక రెండు నిమిషాలు ఉడకాలి. ఇది ఉడికే లోపల అది ఉడికిందేమో చూద్దాం. ఎలా తెలుస్తుందండి మనకి ఉడికింది? నాకు తెలిసిపోతుందండి, మనకి ఈజీగా తెలుస్తుంది. ఉడికిపోయింది చూసా, మెత్తగా మెత్తగా. ఇప్పుడు మనం ఇందులో ఈ నీళ్లు వంచేయాలి, నీళ్లు వంచేసుకోవాలి. మరి దీన్ని స్టవ్ ఆఫ్ చేయమంటారా? స్టవ్ అది కలుపుతూ ఉండండి, ఎందుకంటే చింతపండు దగ్గరకు వచ్చేస్తుంది కదా. ఇప్పుడు దాంట్లో మనం ఈ ముక్కలు వేసేసుకోవాలి. ముక్కలు కూడా కొద్దిగా ఫ్రై చేయాలి, కొంచెం కొంచెం ఉడకడం, ఎందుకంటే ఆ ముక్కలకు కూడా ఈ చింతపండు ఉప్పు అన్నీ పడుతుంది అన్నమాట. మనం ఉప్పు ఇందాక కొద్దిగానే వేసాం కదా, అదేంటంటే ముక్క తొందరగా ఉడుకుతుంది చిన్న ఉప్పు వేస్తాం, అందుకోసమని ఉప్పు వేస్తాం అన్నమాట. చాలా వెరైటీగా ఉంది డిష్, వెళ్ళి తప్పకుండా ట్రై చేస్తాను. అరటి వచ్చి కూడా ఫ్రై అవుతుందండి, అరటి వచ్చి కూడా ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లోకి అన్నం కలుపు. మనం రైస్ బాయిల్ చేసేటప్పుడు ఇందులో కూడా కొద్దిగా ఉప్పు పట్టేట్టుగా అనిపిస్తుంది. ఏం లేదండి, ఇది ఈ ఉప్పే మనకి దీనికి సరిపోతుంది. ఇప్పుడు ఈ అన్నం దీంట్లో వేసుకోవాలి. మీరు స్టవ్ ఆఫ్ చేసేయండి, ఎందుకంటే ఆల్రెడీ అన్నం ఉడికిన అన్నమే కాబట్టి, మనకి ఉడికే దీంట్లో తిప్పి పట్టడమే కాబట్టి స్టవ్ తోటి అవసరం లేదు. ఇంకా చూసారా ఎలా ఉందో, స్మెల్ బాగా వస్తుందా మీకు? తినడానికి కూడా బాగుంటుందండి. కానీ ఇది మనం సంవత్సరానికి ఒకసారి ఇలా అరటి బొచ్చ కనుక ఏదో రకంగా తిన్నామంటే, అరటి బొచ్చతో చాలా రకాల కూరలు కూడా చేస్తారు కదండి, చేస్తాను, ఆవు పెట్టి చేస్తాను, మళ్ళా పులుసు పెట్టి చేస్తాము, మళ్ళా నిమ్మకాయతో చేస్తాము, ఉట్టి చింతపండు కాకుండా నిమ్మకాయతో చేస్తాము. జయప్రద గారు అరటి పూచ చిత్రాలను రెడీ అయ్యింది కదండి, సర్చ్ చేసుకుందామా? చూసారా కాంతి గారు ఎలా ఉందో,
కలర్ఫుల్ గా చాలా కలర్ఫుల్ గా ఇప్పుడు దీన్ని మనం బౌల్ లోకి తీసేసుకొని నేను తీసుకుంటాను ఆ బౌల్ చూసారు కదండి అరటిపూచతో చిత్రాన్నం ఎలా తయారు చేయాలో ఎంతో గుమగుమలాడుతూ ఉంది చాలా వెరైటీగా ఉంది కదండి మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా అరటిపూచ చిత్రాన్నం తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం అరటిపూచ చిత్రాన్నం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు అరటిపూచ ఉడికించిన రైస్ శనగపప్పు మినప్పప్పు ఇంగువ ఎండుమిర్చి ఆవాలు పచ్చిమిర్చి కరివేపాకు చింతపండు గుజ్జు ఉప్పు పసుపు అరటి ఊచ చిత్రాన్నం తయారు చేసే విధానం ముందుగా అరటి ఊచలో కొంచెం పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో నూనె వేసుకుని నూనె కాగిన తర్వాత పోపు దినుసులు అంటే శనగపప్పు మినప్పప్పు ఆవాలు ఇంగువ ఎండుమిర్చి పచ్చిమిర్చి తగినంత ఉప్పు పసుపు వేసుకుని చింతపండు గుజ్జు కూడా అందులో వేసుకుని ఉడకనివ్వాలి ఇప్పుడు ఉడికించి రెడీగా పెట్టుకున్న అరటి ఊచను కూడా ఆ గ్రేవీలో వేసుకుని ఈ మొత్తం గ్రేవీని బాయిల్ రైస్ లో కలుపుకుంటే అరటి ఊచ చిత్రాన్నం రెడీ అవుతుంది చూసారు కదండి మా ఎపిసోడ్ లో క్యాప్సికమ్ గ్రేవీ అరటి ఊచ చిత్రాన్నం తయారు చేసే విధానం మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా మీరు కూడా వంట బాగా చేయగలరా అయితే మా లోకల్ టీవీ వారు మీకు మంచి అవకాశాన్ని కల్పిస్తున్నారండి మీరు చేయాల్సిందల్లా మీ పూర్తి వివరాలతో మీ అడ్రస్ ఫోన్ నెంబరు మా కింది ఫోన్ నెంబర్ కి ఎస్ఎంఎస్ చేయండి మరిన్ని కొత్త వంటకాలతో లోకల్ కిచెన్ లో మళ్ళీ కలుద్దాం బాయ్ లోకల్ కిచెన్ సహసమర్పణ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ మెగా బెనిఫిట్ ఆఫర్ ఇప్పుడు మూడు కాదు నాలుగు ఉచిత బహుమతులు పొందండి.